ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రప్పన్న ఆలయ భూములపై అధికార వైసీపీ నేతలు కన్నేశారు. వేల ఎకరాల దేవుని భూములు దక్కించుకోవడానికి నీచ రాజకీయాలకు తెరలేపారు. చివరకు కోర్టు జోక్యంతో తోకముడిచారు. వైసీపీ నేతల భూదాహంపై ప్రత్యేక కథనం. విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏపీలో ఏ ఆలయానికి లేని విధంగా సింహాద్రి అప్పన్న పేరిట వేల ఎకరాల భూములున్నాయి. ఈ ఆలయానికి అనువంశ ధర్మకర్తలుగా విజయనగరం గజపతులు కొనసాగుతున్నారు. కుటుంబంలో ఎవరు పెద్దగా ఉంటే వారే ధర్మకర్తగా కొనసాగుతారు. ఆనంద్ గజపతి మరణానంతరం అశోక్ గజపతి ఆ పదవిని చేపట్టారు. గజపతి వంశీయులు వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ ఆలయపరమైన అంశాలలో ఎప్పుడూ రాజకీయాలకు తావివ్వలేదు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో సుమారుగా 9,800 ఎకరాలకు పైగా భూమి ఉంది. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14,800 ఎకరాల భూములున్నాయి. ఒక్క విజయనగరంలోనే కాకుండా భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 100 ఎకరాల భూమి ఉంది. ఈ భూములపై అధికార వైసీపీ నేతల కన్ను పడింది. వాటిని వివిధ రూపాలలో తమ అనుకూల వర్గాలకు బదలాయించుకోవాలని చూశారు. ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే దేవస్థానం భూముల విషయంలో గాని, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో గాని అనువంశ ధర్మకర్తల అనుమతి లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి. టీడీపీలో ఉన్న అశోక్ గజపతిరాజు వైసీపీ పెద్దలకు సహకరించే పరిస్థితి లేదు. అలాగని ట్రస్ట్ బాధ్యతలు వారి వంశీయులు కాకుండా మరొకరికి ఇవ్వడం కుదరదు. వైసీపీ నేతలు భూములు దక్కించుకోవడానికి సరికొత్త ప్లాన్ వేశారు. ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిని రంగంలోకి దించారు. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి అశోక్ గజపతిరాజును అనువంశ ధర్మకర్త పదవి నుంచి తొలగించారు. దీంతో పాటు విజయనగరంలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ నుంచి కూడా తప్పించారు. ఆ పదవిలో సంచయితను నియమించి వెనువెంటనే బాధ్యతలను అప్పగించారు. విజయనగరం గజపతుల ఆధీనంలో ఉన్న 108 ఆలయాల బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. అప్పటి నుంచి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములను లీజులకు ఇచ్చే ప్రతిపాదన చేశారు. కానీ దానికి ట్రస్ట్ బోర్డు సభ్యులు అంగీకారం తెలపలేదు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ తో పాటు విజయనగరం కాలేజ్, పాఠశాలల నిర్వహణను మరొకరికి అప్పగించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అశోక్ గజపతిరాజు అక్రమాలకు పాల్పడ్డారంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. జైలుకు పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు. పరిస్థితి సింహాచల దేవస్థానం చూస్తూ ఉంటే అశోక్ గజపతి గారుని తప్పించి సంచయిత గజపతి రాజు గారు రావడం, ఆవిడ ఏ విధంగా వచ్చారు, ఆవిడ ఏ విధంగా అర్హురాలు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థ కింద మార్చేందుకు తగ తాపత్రయపడ్డారు అని చెప్పాలి. ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తున్నది, ఆఖరికి దేవాలయం అంటే పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు చేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. ఇక్కడ నుంచి వీళ్ళు కుట్రలో కుతంత్రాలని, మరి రాజుగారు వంటి నీతి నిజాయితీ పనులు ఉంటేగా ఉండడం వలన ఇవన్నీ దేవాలయ ఆస్తులు అయితేనేమి, అలాగే ఏదైనా సింహాద్రప్పన్న అభివృద్ధి, టెంపుల్ అభివృద్ధి కానీ కొనసాగుతుంది తప్ప ఇలాంటి అవినీతి పనుల వల్ల, అవినీతి ప్రభుత్వం వలన ఈ యొక్క కార్యకలాపాల్లో వేలు పెడితే ఇది అవినీతిమయం అయిపోతుందని తప్ప అభివృద్ధి చెందని. వైసీపీ నేతలు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతల భూదాహంపై సింహాచలం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత అప్పన్న భూముల విషయంలో చక్రం తిప్పారు. ఆ కీలక నేత ఆశీస్సులతో డిప్యూటీ కమిషనర్ గా నియామకమైన శాంతి అనేక భూములకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఎన్ని తప్పులు చేసినా ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరించారు. అదే సమయంలో ఆమె పై అధికారులను మాత్రం బదిలీ చేశారు. అధికార పార్టీ పెద్దల అండదండలు ఉండడంతోనే ఆమెను ఆ స్థానం నుంచి కదిలించలేకపోయారన్న టాక్ వినిపించింది. ఈ మధ్య కాలంలో జరిగిన బదిలీలో ఆమెకు స్థాన చలనం కలిగించారు. అయినప్పటికీ ఆమె మళ్లీ అదే పోస్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు.